రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బిలవేని పద్మ తనకున్న 32 గుంటల భూమిలో వరిధాన్యం పండించగా ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు తీసుకెళ్లగా 51 బస్తాలు కావడంతో ఐకేపీ కొనుగోలు సెంటర్లో తాలు తప్ప పేరుతో 50% కోత విధించి 50%కి డబ్బులు చెల్లించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకున్న కొద్దిపాటి భూమిలో వరిధాన్యం పండించగా 53 బస్తాలకు గాను 51 బస్తాలని 2 బస్తాలు మొదటనే కట్ చేశారని అందులో నుండి 26 బస్తాలకే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని తక్షణమే పై అధికారులు స్పందించి రుద్రంగి ఐకేపీ అధికారులపై చర్యలు తీసుకుని నాకు వచ్చే మిగతా 25 బస్తాల రూపాయలు వెంటనే చెల్లించాలని బిలవేని పద్మ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టీం సభ్యులు మాట్లాడుతూ బిలవేని పద్మ తనకు న్యాయంగా రావాల్సిన రూపాయలు ఐకేపీ కొనుగోలు సెంటర్ అధికారులు ఇవ్వటం లేదని నెల రోజుల నుండి అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవటం లేదని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఐకేపీ కొనుగోలు సెంటర్లు రైతులకు అండగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గసికంటి అరుణ్, ఇప్ప నరేష్, ఉరడి మధు, ధర్ణ మనోజ్, ఎకిలిపురం దిలీప్ తదితరులు పాల్గొన్నారు. కేపీ సెంటర్లో కొనుగోలు కేంద్రంలో వరలు పోసారు. ఈ వరలు పోసిన వరల ధాన్యాన్ని కొనుగోలు అమ్మడానికి అని చెప్పేసి ఉన్న వాళ్ళైతే అమ్మాలీలు ఉంటారో అమ్మాలకు వాళ్ళకి ఐపీకి వాళ్ళకి ఎప్పుడుతోటి వాళ్ళు జోకడం జరిగింది. జోకితే 53 బస్తాలు వరలు అయినాయి. 53 బస్తాలు వరలు అయితే ఆ వరలు కొనుగోలు కేంద్రానికి పంపించారు. ఎవరైతే మిల్లర్స్ ఉన్నారో ఆ మిల్లర్కు పంపించారు. ఆ మిల్లర్ వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు అనే టాపిక్ ఏంటంటే అవి బాగాలేవు, కరెక్ట్ లేవు అని చెప్పేసి వీళ్ళతో అన్నారట. వీళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మంచిగా ఉన్నాయని చెప్పలేరు, ఖరాబ్ అయినాయని చెప్పలేరు. డబ్బులు వచ్చేసి 42,012 రూపాయల దాకా అమౌంట్ రావాలి. కానీ ఇప్పటికి వాటి 19,600 రూపాయలు అమౌంట్ వచ్చినాయి. పూర్తి స్థాయిలో ఈమెకు న్యాయం జరగాలని చెప్పేసి తీర్మానం మళ్ళన్న టీం ఇక్కడికి వచ్చి ఈమె తరఫున మేము మాట్లాడడానికి ముందుకు వచ్చాము. పూర్తి స్థాయిలో ఈమెకు పూర్తి న్యాయం జరగాలి, పూర్తి డబ్బులు కూడా పడాలి. డబ్బులు పడని పక్షాన మేము ఎక్కడికైనా పోవడానికైనా సిద్ధం. అది ఎక్కడికైనా మేము కూర్చుంటాం. అవసరమైతే కలెక్టర్ గారి దగ్గర కూడా మేము పోవడానికైనా. సంబంధించిన రైతులకు సంబంధించిన బస్తాలు ఎక్కువ కట్ కావడంతో మిల్లులో మిస్కమ్యూనికేషన్ తోటి పొరపాటు జరగడం జరిగింది. అది ఈరోజు ఏపీఎం గారి ఆధ్వర్యంలో సరిచేసి ఆమెకి డబ్బులు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇలా ఎటువంటి అవకతవకలు జరిగింది.